గులాబీ పువ్వులు బాగా పూయాలి, మొగ్గలు బాగా రావాలి అంటే ద్రావణాన్ని, ఒక ద్రావణాన్ని స్ప్రే చేయాలి. అదేంటో మీకు చెప్తాను ఇవాళ. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి, వెల్కమ్ టు మై టెర్రస్ గార్డెన్. గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా ఇలా చూడండి, గుత్తులు గుత్తులుగా ఇలా పూయాలి అంటే ఉల్లిపాయతోటి ద్రావణాన్ని తయారు చేసి వీటికి స్ప్రే చేయాలి. అది ఎలా తయారు చేయాలి అనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. చూడండి ఎలా మొగ్గలు వచ్చి ఎలా పూసిందో పువ్వు. ఇక్కడ కూడా చూడండి, ఇంతకుముందు నాకు ఒక చెట్టుకు ఒక పువ్వు అలాగ వచ్చేదంతే, ఇక్కడ చూడండి ఈ చిగుర్లు బాగా వచ్చేసి మొగ్గలు చూడండి. ఇక్కడ చూడండి మొగ్గ ఎలా వచ్చిందో చూడండి, చిగురు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా గుత్తుల్లాగా వచ్చాయో. ఇక్కడ చూడండి చిగుర్లు కూడా అంత బాగా వస్తుంది. ఆ ద్రావణాన్ని తయారు చేసి నేను స్ప్రే చేసిన తర్వాత నాకు రిజల్ట్ తెలిసింది. అందుకోసమే మీకోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి మొగ్గ ఎలా వచ్చిందో. ఇక్కడ చూడండి మొగ్గ, ఇక్కడ చూడండి ఇది చిగురు ఎంత బాగా వచ్చి మొగ్గ ఎలా వచ్చిందో. ఇది ప్రతి ఒక్క ఫ్లవర్ ప్లాంట్కి యూజ్ చేయొచ్చు, ఫ్లవర్స్ బాగా వస్తాయి. నా దగ్గర బంతిపూలు కూడా చూడండి, ఇగో చిన్న చెట్టుకే ఎన్ని పూలు బంతిపూలు వచ్చాయో చూడండి. ఇగో మీకు ఇప్పుడు ఆ ద్రావణాన్ని ఎలా తయారు చేశానో చూపిస్తాను. ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, ఈ గ్లాస్ వాటర్లో ఉల్లిపాయ పొట్టుని 24 అవర్స్ నానబెడితే ఇలా అవుతుంది. దీన్ని వడగట్టుకొని స్ప్రేయర్లో పోసుకొని స్ప్రే చేయడమే. ఇంకొక మెథడ్ కూడా చేస్తున్నాను నేను. ఆలుగడ్డలు మనము గుడ్లు ఉడకబెట్టుకొని ఉంటాం కదా, ఆ ద్రావణాన్ని కూడా దానికి కింద సాయిల్లో పోస్తాను, వాటర్ లాగా పోస్తే దానికి కావలసిన ఖనిజ లవణాలన్నీ వస్తాయి. ఇది డైల్యూట్ చేయకూడదు, డైరెక్ట్గా స్ప్రే చేయాలి. ఎందుకంటే స్ప్రే చేస్తే ఇది పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఆలుగడ్డ ఉడకబెట్టిన ద్రావణం ఉంది కదా, ఇది వచ్చేసి మొక్కకి ఇలా ప్రతి మొక్కకి కొంచెం కొంచెం పోయాలి. చూడండి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి పోయొచ్చు ఇది. ఈ ఉల్లిపొట్టుతో చేసిన ద్రావణాన్ని వచ్చేసి ఈ ఉల్లి ద్రావణాన్ని వచ్చేసి ఇలా స్ప్రే చేయాలి. ఇది డైల్యూట్ చేయకూడదు, డైరెక్ట్గా స్ప్రే చేస్తే ఇందులో ఉన్న ఇది ఉంటుంది కదా ఆ స్మెల్కి పురుగులు ఏవి రావు. ఇది ఒక పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ప్లస్ పూలు బాగా రావడానికి కూడా పనిచేస్తుంది. చూడండి చూడండి ఇలా స్ప్రే చేయాలి, ఆ స్మెల్కి పురుగులు దగ్గరికి కూడా రావు. ప్రతి ఒక్క ప్లాంట్కి చూడండి, నేను ఫ్లవర్ ప్లాంట్స్కి అన్నిటికీ చూడండి, నా చామంతి పూలు కూడా ఎంత బాగా మొగ్గలు వచ్చాయో చూడండి చూడండి చూడండి. అన్నిటికీ ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి.